ఈ ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం, వీళ్ళిద్దరి వ్యవహారాన్ని చూసి నిజంగానే సామాన్యులు నెత్తిపట్టుకుంటున్నారు. ఏంద్ర నాయన ఈ లొల్లి, సీరియస్గా వాళ్ళు అనుకుంటున్నది ఏంది, వీళ్ళకి ఇంతకొచ్చి ఇప్పటి వరకు వచ్చే జీతాలు చాలవా, ఏంది వీళ్ళ లొల్లి అని చెప్పి కొందరు వాళ్ళ జీతాలు ఎందుకు తగ్గించారు, అసలు ఎందుకు ప్రభుత్వము ఏది ఇచ్చేది ఎందుకు ఇచ్చేసింటే పోయేది కదా అని చెప్పి కొందరు. లిటరలీ సామాన్యులు అయితే దీని మీద నెత్తికొట్టుకుంటూ ఉన్నారు. పోనీ అసలు విషయం ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వం అయితే కొన్ని బిల్లులు చూపెట్టి క్లియర్ కట్గా కొన్ని లెక్కలు చూపించి కొన్ని పే స్లిప్లు రిలీజ్ చేస్తుంది. ఉద్యోగులు ఏం చేస్తారు, ప్రభుత్వం లెక్కలతో మాయ చేస్తుంది, మా జీతం పెరిగినట్లు వాళ్ళు మాయ చేస్తున్నారు కానీ తగ్గింది అంటారు వీళ్ళు. నిన్న అంత పెద్ద ఉద్యమం చేశారు, ఒక్క పే స్లిప్ పట్టుకొని ఇదిగో మాకు ఇంతకుముందు వచ్చేది, ఇదిగో మాకు ఇప్పుడు వచ్చేది, ఓవరాల్గా ఇంతకుముందు ఇంత వచ్చేది, ఇప్పుడు ఇంత తగ్గింది అని ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడైనా ఒక ప్రెస్ మీట్లో కానీ, నిన్న అంత పెద్ద జనాన్ని ఉద్దేశించి ఉద్యోగస్తులను ఉద్దేశించి కానీ మాట్లాడారా? మాట్లాడలేదు. వాళ్ళు ఎందుకు చెప్పారో అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది అదేమో ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు, హైలైట్ అవ్వదు. ప్రభుత్వం ఏం చెబుతోంది, దానికంటే ముందు ఉద్యోగులు ఏం చెబుతున్నారు, ఇప్పుడు మాకు ఇంత వస్తుంది, దానికంటే తగ్గింది అని వాళ్ళు అంటారు. మరి తగ్గినట్లు పే స్లిప్పులు చూపించవచ్చు కదా, ప్రభుత్వం ఏమంటుంది, వాళ్ళు పే స్లిప్పులు చూపిస్తే పెరిగినట్లు కనిపిస్తుంది కాబట్టి చూపించరు అంటారు ప్రభుత్వం పే స్లిప్పులు చూపెడితే. సో ఇద్దరికి ఉన్న పేచీ ఏంటి అంటే, ప్రభుత్వం ఏం చెబుతుంది, బేసిక్ పే, హెచ్ఆర్ఏలు, డిఏ ఇవన్నీ కలుపుకొని గ్రాస్ శాలరీ చూడండి అంటది ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలలో ఏమంటారు, డిఏలు మాకు ఇంతకు ముందు నుంచి రావాలి కదా, ఆ డిఏలు తీసేసి చూడాలి, హెచ్ఆర్ఏ చూడండి తగ్గిందా పెరిగిందా తెలుస్తుంది అంటారు ఉద్యోగ సంఘ నాయకులు. ఓవరాల్గా పెరిగింది పే స్లిప్ చూస్తే అని ఉద్యోగులు అంగీకరిస్తున్నారు, కానీ ఆ పెరగడంలో మాకు హెచ్ఆర్ఏ తగ్గింది, ఇంతకుముందు వచ్చిన డిఏలు కలుపుకుంటే పెరుగుతుంది, అవి తీసేస్తే తగ్గింది అంటారు వీళ్ళు. అండ్ వీళ్ళతో వచ్చినటువంటి ఒక సమస్య ఎక్కడ వస్తుంది, ఉద్యోగస్తులతోటి వీళ్ళు ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నారో దాంతోనే ప్రతిదీ కంపేర్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇప్పుడు తీసుకున్న దాంతో. మిగతా ఇక్కడ జనాలకు కనుక అన్నీ అర్థం కాదు కాబట్టి జనాలు కూడా ఏమనుకుంటారు, అవును వాళ్ళకి ఇప్పుడు 70,000 వస్తుంది, 70,000 వస్తే ఇందులో కనుక దీనికంటే ఎక్కువ రాలు కాదు, దీనికంటే తక్కువ ఎట్లు వస్తుంది అన్నది జనాలు కూడా కొందరు అనుకునే పరిస్థితి. ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఉద్యోగస్తులకు వచ్చే జీతంలో ఐఆర్ కూడా 27% ఉంది. ఐఆర్ అనేది వాళ్ళ జీతం కాదు, ఐఆర్ అనేది ఒక విధంగా వడ్డీ లేని రుణం, అది ఎక్కడో దగ్గర సర్దుబాటు చేయాల్సి ఉంటుంది, ఎక్కడో దగ్గర సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం దాన్ని సర్దుబాటు చేస్తాము అని చెప్పి చెబుతూ ఉంటే ఉల్టా దాన్ని ఇప్పుడు కొన్ని మీడియా పత్రికలు ఉంటాయి, వాళ్ళేమి తప్పుడు వేళ ప్రచారం చేసి రికవరీ చేస్తున్నారు. సరే మన భాషలో రికవరీ కావచ్చాము, దాన్ని ప్రభుత్వం ఏమంటుంది, సర్దుబాటు అని చెబుతుంది. అది చెయ్యక తప్పదు అని చెప్పి ఉద్యోగులకు కూడా తెలుసు, ఐఆర్ అనేది కొత్త పిఆర్సీలో సర్దుబాటు చేస్తారు అని ఉద్యోగులకు కూడా. మరి ఇప్పుడు ప్రభుత్వం అదే సర్దుబాటు చేస్తూ ఉంది, ఆ సర్దుబాటు చేస్తూ ఉండడాన్ని వీళ్ళు అంగీకరించట్లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటి, పిఆర్సీ అనేది కనీసం ఈ ఫిట్మెంటు పాత అయ్యారు మాదిరి ఇస్తూ ఉండింటే మనది ఈ ఓవరాల్ గ్రాస్ తీసుకున్నా ఇన్ని రోజులు అయ్యారు తీసుకుంటూ ఉన్నా దాంతో పోల్చుకుంటే తగ్గది ఇంకా పెరుగుతుంది కదా అనేది వీళ్ళ బాధ. ఇన్ని రోజులు మనం తీసుకున్నాం కదా, దాన్ని ప్రభుత్వం సర్దుబాటు చేయాలి కదా అని చెప్పి వీళ్ళు ఇటు సైడ్ అనుకోరు. అండ్ ప్రభుత్వం హెచ్ఆర్ఏ తగ్గించింది కాబట్టి ఆ తగ్గించిన దాన్ని పట్టుకొని వీళ్ళు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం బాధ ఏంది, ఓవరాల్గా పెరిగింది కదా కష్టకాలలో, వీళ్ళేమంటారు హెచ్ఆర్ఏ తగ్గింది కదా, మా డిఏలు పాతవి కదా అది తీసే, హెచ్ఆర్ఏ తగ్గిండేది ఇది ఒకటే చూడంటారు. బేస్ శాలరీ పెరగలేదా, పెరిగింది, వాళ్ళు అంగీకరిస్తారు. మరి ఏంది పరిష్కారం, నిన్న సిఎస్ సమీర్ శర్మ గారు కూడా నెత్తికొట్టుకుంటున్నారు, ఎక్కడ తగ్గిందో చూపెట్టండి అయ్యా, ఎక్కడ తగ్గిందో చూపెట్టండి అని. ఇక్కడ ఉద్యోగులు కన్వీనియంట్గా ఏం చేస్తున్నారు, ప్రస్తుతం వాళ్ళు వచ్చేసి జీతం ఐఆర్తో కలిపి ఏదైతే తీసుకుంటున్నారో వీళ్ళు ఐఆర్ని కొత్త పిఆర్సీతో కంపేర్ చేస్తూ ఉన్నారు. అసలు ఐఆర్ అనేది జీతంలో భాగం కాదు,
వాస్తవానికి పాత పిఆర్సీ కొత్త పిఆర్సీ కంపేర్ చేయాలి. పాత పిఆర్సీ కొత్త పిఆర్సీ నిన్న చీఫ్ సెక్రటరీ మొత్తుకుంటున్న కూడా అదే, పాత పిఆర్సీ కొత్త పిఆర్సీ కంపేర్ చేసి జీతాలు చూడండి, ఐఆర్ను మధ్యలో తీసుకొచ్చి ఎట్లా కంపేర్ చేస్తారు, ఐఆర్ అనేది జీతం కాదు కదా అంటాడు ఆయన. అక్కడ దాక్కుని ఇంకేమన్నాడు, ఐఆర్ ఎక్కడైనా సర్దుబాటు చేస్తారు, ఇప్పుడు కాదు 10 పిఆర్సీల నుంచి జరుగుతున్నది అదే, ఈ 11 పిఆర్సీలోనే కొత్తగా జరగట్లే. ఈ ఉద్యోగులు చేసి ఇవన్నీ చూసి భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎవరైనా ఐఆర్ ఇవ్వాలని కూడా భయపడతారు, అటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. పెరగలేదురా మొయ్యో అని చెప్పి ఆయన కొన్ని విలువలు చూపెట్టారు. వీళ్ళేమంటారు, హే మోసం చేస్తున్నారు, అవంత కనుక మాయా అంకెలు అంటారు. పోనీ ఒరిజినల్ ఏందో విలువ చూపెట్టరు, ఒరిజినల్ ఏందో విలువ చూపెట్టరు. సో ఇది వ్యవహారం, తగ్గలేదని వీళ్ళు, తగ్గిందని వీళ్ళు. ఐఆర్ జీతంలో భాగం కాదు అంటది ప్రభుత్వం, ఐఆర్తో కలుపుకొని కనుక వీళ్ళు చూసుకొని మాకు ఇంకెక్కువ రావాలి అంటారు వాళ్ళు. ఇంకా ఇదంతా ఏంది, మా పాత మా దగ్గర రికవరీ చేస్తుంది అని ఉద్యోగులు అంటారు. రికవరీ కాదు అయ్యా బాబు, అది సర్దుబాటు. ఇంతకుముందు 10 పిఆర్సీల నుంచి మధ్యలో ఎప్పుడైనా ఐఆర్ ఇచ్చినప్పుడు కానీ జరిగేది ఇదే అని చెప్పి, 2009లో ఐఆర్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి, 2014 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు ఐఆర్ ఇచ్చినప్పుడు తర్వాత సర్దుబాటు చేశారు అది. కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి తలతిక్క పని ఏంది తెలుసా, ఆ తలతిక్క పని ఏంది అన్నది కూడా చీఫ్ సెక్రటరీ చెప్పారు. ఏమని, ఐఆర్ అనేది 30 నెలల పాటు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇదే, ఐఆర్ అనేది 30 నెలల పాటు ఇచ్చారు. మన తెలంగాణ ప్రభుత్వం అప్పుడు వీళ్ళు ఐఆర్ ఇచ్చేకంటే ముందు తెలంగాణ ప్రభుత్వం డిఏ ఇచ్చింది, వీళ్ళు డిఏ ఇవ్వకుండా చీఫ్ సెక్రటరీ ఆ పదవి ఇచ్చేయలేదు. కానీ ఒక అతికి అత్యుత్సాహానికి పోయి ఏకంగా 27% ఐఆర్ అని ఇచ్చేసాడు ఈ మహానుభావుడు. ఈయన నిన్న చీఫ్ సెక్రటరీ అదే అన్నారు, ఒక డిఏ ఇచ్చేసి ఉంటే సరిపోయేది, ఐఆర్ ఇచ్చి ప్రాబ్లం అన్నిటికీ అదే అప్పుడు తీసుకున్న నిర్ణయమే సమస్య అన్నారు. అప్పుడు తీసుకున్న నిర్ణయం అబ్జెక్ట్ చేసినట్లే, వ్యతిరేకించినట్లే. ఇంక అంతకుమించి ఇంకేం చెబుతాడు ఆయన, కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. 2014 జనవరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే జనవరిలో ఇచ్చారు, అప్పుడు అయ్యారు 27%, 14 నెలల పాటు ఇచ్చారు, ఇప్పుడు 30 నెలల పాటు ఇచ్చారు. 2009లో 8% ఇచ్చారు అయ్యారు ఒక నెల పాటు, అంతే 10%, 7% అంత అయ్యారు ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఈయన కూడా ఓ అంత ఇవ్వకుండా తక్కువ ఇచ్చేవాడు, అంటే ఇంత చర్చ వచ్చేది కాదు, అయ్యారు కంటే పిఆర్సీ ఎక్కువ ఇచ్చినారని ఉండేది. ఈయన అధికారంలోకి వస్తానే ఏమి ఇక్కడ ఎవరో బతకలేకుండా కొట్టకపోతున్నారని చెప్పి ఓ అత్యుత్సాహపడి, ఏదో కుప్పలు కుప్పలు ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి వాళ్ళకి ఇచ్చాడు. ఈ మొత్తం ఇప్పుడంతా ఇష్యూ తగలేడు, వాళ్ళదేంది వీళ్ళదేంది కానీ మధ్యలో జనాన్ని నెత్తిలో పెంచి చేస్తున్నారు.